ఎస్సీ వర్గీకరణ జరగదనే విధంగా అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, 2010లో ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్కు ఎస్సీ వర్గీకరణ జరగాలని లేఖ రాశారని, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగదనే వ్యాఖ్యలు సరికాదని ఎంఆర్పీఎస్ నాయకులు శాంసన్ ఆనందరావు మాదిగా ధ్వజమెత్తారు. తక్షణం వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని లేదంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీలో 15వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఈ రాష్ట్రంలో అయ్యేది కాదు, సుప్రీంకోర్టుకు వెళ్తే అది కొట్టివేయకుండా ఉండేది కాదు, ఈ వర్గీకరణ జరగదు అనే రీతిలో మాట్లాడటం ఎంతో హేయమైన చర్య. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వర్గీకరణ చేసి పార్లమెంట్లో వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేయాలని తన లేఖ ఇవ్వడం జరిగింది. తన తండ్రి గారిని హక్కులను కాపాడే రీతిలో మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మా తండ్రి గారి కలలు నెరవేరుస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అసలు కేంద్రంలో ఉషా మేరా కమిషన్ వేయించి వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాం, వర్గీకరణ చేయిస్తామని చెప్పని లేఖలు రాయించి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళిన సందర్భం ఉంది. ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే తన తండ్రి గారి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలు నెరవేర్చకుండా అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు పోయి మాట్లాడటం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మాలామాదిగల మధ్య ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకమైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు ఎస్సీ ఉషా మహారా కమిషన్ వేశారు, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు, అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారికి మాలామాదిగల మధ్య వ్యతిరేకమైన సంగతి గుర్తులేదా? మరి జగన్మోహన్ రెడ్డి గారు 2010లో ఎంపీగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాశారు, ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండు, మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంది, మాదిగలకు న్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పని మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు గుర్తు రాలేదా మాలామాదిగల మధ్య వ్యత్యాసం జరుగుతుందని? మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం, నిన్న చంద్ర నాయుడు ఓడిపోవడానికి మాదిగలు ఏ విధంగా అయితే పనిచేశారు మేము అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీకు మాదిగలు మొత్తం కూడా కట్టుబడి నిన్న పనిచేశారు, మీకు ఓట్లేసి గెలిపించుకున్నారు, మరి ఈరోజు మాత్రం మాలల పక్షాన మాట్లాడుతూ ఉన్నాం.